जम्मिकुंट मंडलम मडिपल्ली ग्रामंलो स्वर्गीय माजी जेडपीटीसी पोट्लपल्ली जयरामाराव विग्रह आविष्करण कार्यक्रमानिकि मंतनी एम्मेल्ये दुद्दिल्ल श्रीधर बाबुलु हाजरयारु। अनंतरम आयन मात्लाडुतू केंद्र राष्ट्र प्रभुत्वालु रैतुलनु अरिगोस पेडुतुन्नारनि आरोपिंचारु। प्रतिपक्ष नेतगा मात्लाडुतुन्न ईटल राजेंदर् कैबिनेट लो ई विषयान्नि एंदुकु प्रस्तावించడం లేదని రైతులు బోనస్ చెల్లించాలని ఆందోళన చేసినప్పుడు ఈటల ఎందుకు మౌనం వహించారన్నారు। వ్యాపార చట్టాలకు వ్యతిరేకంగా టిఆర్ఎస్ ధర్నాలు చేసింది ప్రజలు చూడలేదా అన్నారు। దళారులకు కార్పొరేట్ శక్తులను ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా పరోక్షంగా మోడీ కేసీఆర్లు సహకరిస్తుంది వాస్తవం కాదా అని ప్రశ్నించారు। ఈ కార్యక్రమంలో నాయకులు సాయిని రవి, దిలీప్, సజ్జు, సారంగపాణి, శ్రీను, వెంకన్న తదితరులు పాల్గొన్నారు। కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది। ఒక పక్షాన లక్షలాది మంది రైతులు మూడు రైతు చట్టాలను వాపస్ తీసుకోవాలి, వెనక్కి తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం అని పోరాటం చేస్తా ఉంటే ఆ విషయ ప్రస్తావన చేయకుండా మరి వ్యాపారానికి సంబంధించిన అంశాల విషయంలో ఒక ప్రత్యేకమైన ప్రస్తావన తీసుకొచ్చి వారు అడుగుతా ఉన్న ప్రధానమైన డిమాండ్ల విషయంలో ఏ ప్రస్తావన లేకుండా మన కేంద్ర ప్రాజెక్ట్ ప్రవేశపెట్టడం జరిగింది। మేము ఈ రోజు చెప్తా ఉన్నాం ఇటు కేంద్రం ప్రభుత్వం అటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇక్కడ ఉన్న టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అక్కడ ఉన్న కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ ప్రభుత్వం ఇద్దరు కూడా కలుసుకొని రైతు వ్యతిరేకిగా కార్మిక వ్యతిరేకిగా ఈ రోజు ప్రజాస్వామ్యానికి రాబోయే కాలంలో ఇబ్బంది కలిగే పరిస్థితులు తీసుకురావడానికి వీరిద్దరు ప్రధానమైన కారకులుగా తయారవుతారు। ఒక ఆయనేమో మూడు చట్టాలకు సంబంధించి ఎంఎస్పి ఉండదు, కార్పొరేట్ చేతుల్లో మేము వ్యాపారాన్ని అందిస్తామని, గిడ్డంగుల విషయంలో లేకుంటే నిల్వల విషయంలో ఏ విధమైన పరిమితులు ఉండవని చెప్పి మూడు చట్టాలు తీసుకొస్తే దానికి వత్తాసు పలుకుతూ ఈ రోజు ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గాని వారికి సంబంధించిన మంత్రులు గాని రాబోయే కాలంలో కనీసం మద్దతు ధర విషయంలో ఏం అవయవ్యకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎత్తివేస్తామని చెప్తున్నారు। ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎత్తివేయడం ద్వారా ఈరోజు దళారులకు అదేవిధంగా కార్పొరేట్ శక్తులకు ప్రోత్సాహం చేయాలనే ఇక్కడ ఉన్న టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నేరుగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు బిల్లులకు పరోక్షంగా ప్రత్యక్షంగా మద్దతు పలుకుతా ఉన్న ప్రజలందరూ కనబడతా ఉన్న తరుణం ఇది। మేము ఈరోజు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని అడుగుతా ఉన్నాం, ఒకటే నేరుగా సూటిగా అడుగుతా ఉన్నాం, మూడు బిల్లులు ప్రవేశపెట్టారు, మీరే అన్నారు ఇది రైతు వ్యతిరేక చట్టాలు, ఆశామాషిగా ఇష్టారాజ్యంగా కేంద్ర ప్రభుత్వం మోడీ ఈ నిర్ణయాలు చేస్తే చూస్తూ ఊరుకుంటామని చెప్పి ధర్నాలకు చేసి ఈరోజు ఇక్కడ ఉన్న మంత్రి గారు ఈటల రాజేందర్ గారు కూడా కేసీఆర్ తనయుడు కేటీఆర్ కూడా రోడ్ మీద కూర్చొని ధర్నాలు చేశారు। ఒక 10 రోజుల తర్వాత ఢిల్లీకి పోయి రైతులకు సంబంధించిన అంశాల విషయం మాట్లాడకుండా తాకట్టు పెట్టొచ్చును, వచ్చి కొనుగోలు కేంద్రాలను ఎత్తేస్తామని చెప్పడంలో దీని వెనుక ఉన్న అంశాలు ఏంటి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది। రెండు పార్టీలు కలుసుకొని రైతుకు వ్యతిరేకంగా పోతా ఉన్న తన్నములో నేను ఈరోజు ఈటల రాజేందర్ గారిని అడుగుతా ఉన్నాం, నిన్ననో మొన్ననో ఎక్కడో జమ్మికుంటలో హైదరాబాద్లో మాట్లాడుతూ రైతులకు అన్యాయం చేసే ప్రభుత్వం లేకుంటే ఎవరు అన్యాయం చేసినా సరికాదని చెప్పాను। మీ ముఖ్యమంత్రి గారికి చెప్పండి, మీ క్యాబినెట్లో మాట్లాడండి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎత్తివేయొద్దని, రాష్ట్ర ప్రభుత్వంలో మీ చేతిలో ఉన్న అధికారం మీరు చేతులు ఎత్తేస్తే రైతులు రోడ్డు మీద పడే ప్రమాదం ఉంది,
దీని ఫస్ట్ మీరు సవరణ చేసుకోండి ప్రభుత్వంలో ఉండి ఒక ప్రతిపక్షంగా మాట్లాడితే ప్రభుత్వంలో ఉండి బాధ్యతగా కేబినెట్ లో మాట్లాడాలి ముఖ్యమంత్రి గారిని కన్విన్స్ చేసి రైతులకు మేలు చేసే కార్యక్రమం చేయాలని వారికి కూడా తెలియజేస్తూ ఈ రోజు ఇటు కేసీఆర్ అటు మోడీ ఇద్దరు కూడా రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న తరుణంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు తీసుకెళ్తది పెద్ద ఎత్తున రైతుల అవగాహన తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం ఢిల్లీలో మరి పోరాటం చేస్తా ఉన్న రైతు సోదరులకి అండగా నిలబడే కార్యక్రమం ఇక్కడి నుంచి కూడా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది రైతు ఉద్యమాన్ని కూడా పెద్ద ఎత్తున తీసుకెళ్తాం బీజేపీ ఇటు టిఆర్ఎస్ ఎందుకు దిగొచ్చే వరకు ఖచ్చితంగా వీరిపైన పోరాటం చేస్తాం।